తెలంగాణలో కేసీఆర్ గురించి మాట్లాడడం వేస్ట్ అని చచ్చిన పామును ఇంకా ఎందుకంటూ ఎద్దేవా చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ 1-2 స్థానాల్లో డిపాజిట్లు సాధించుకునేందుకు ప్రయత్నిస్తోందని తమ పోరాటం ఎన్డీఏ కూటమితోనన్నారు కోమటిరెడ్డి. ఆయన గురించి మాట్లాడిన టైం వేస్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే నేను ఒక 4 నెలలుగా మంత్రిగా, ఇప్పుడు ఈ 2 నెలలు వివిధ కాన్ఫరెన్స్లో తిరుగుతూ ఇక చచ్చిన పాముని మళ్ళా చంపేది ఎందుకని చెప్పినట్టు ఆయన తిట్టినా ఒకటే, ఆయన గురించి ఎక్కువ మాట్లాడిన టైం వేస్ట్ అని నా ఉద్దేశం. ఎందుకంటే 1-2 స్థానాల్లో డిపాజిట్ కోసం ఆయన పోరాటం చేస్తుంది తప్ప ఏ ఒక్క స్థానం వచ్చే అవకాశం లేదు. కాబట్టి నా టార్గెట్ అంతా ఇవాళ కులాల మతాల మధ్యన గర్జన తీసుకొచ్చి ఎన్డీఏ కూటమితోనే మా టార్గెట్ ఇక్కడ. అందుకనే ఈరోజు ఇంత పెద్ద దేశంలో ఒక క్యాస్ట్ని కమ్ని మనం టార్గెట్ చేస్తే ఏమైనా జరగరాని జరిగితే ఏ మిలిటరీ ఏ ఆర్మీ కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి. సెక్యులర్ కంట్రీలో అందరూ కూడా స్వేచ్ఛగా జీవించే హక్కు ఉండాలి. ఇప్పుడు కూడా మళ్ళా మాట్లాడిన గౌరవ ప్రధానమంత్రి గారు మేము ముస్లిం రిజర్వేషన్ ఎత్తేస్తామని. మీరు ఒకసారి సచార్ కమిటీ వేసినప్పుడు ముస్లింలలో దళితులతో పాటు దళితుల కంటే ఎక్కువ పేదవాళ్ళు కూడా ఉన్నారన్ను, వాళ్ళందరూ భారతీయులే. ఎస్సీ ఎస్టీలకు బీసీలకు